రాత్రి కురిసిన వర్షానికి కూలిన ఇంటి గోడ, ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి. రోజులాగే అందరూ కలిసి భోజనం చేశారు. అమ్మా నాన్న టీవీ చూస్తుంటే పిల్లలంతా ఆడుకుంటున్నారు. సమయం కాగానే నిద్రకు ఉపక్రమించారు. ప్రతిరోజులాగే మరో కొత్త రోజుకు నాంది పలుకుతామనే ఆశతో మరుసటి రోజు తమ జీవితంలో ఏ కొత్తదనాన్ని తీసుకొస్తుందన్న ఆలోచనతో అంత నిద్రపోయారు. కాని తిరిగి కళ్ళు తెరవలేమని ఊహించలేకపోయారు. గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా పిడుగుపడ్డట్లుగా వారి మీద పడిన గోడ ఆ ఇంట్లో ఐదుగురు ప్రాణాలను బలి తీసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఐజ మండలం కొత్తపల్లిలో గోడకూలి ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు మోష, శాంతమ్మ, చరణ్, రాము, తేజాగా గుర్తించారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. వర్షానికే ఇంటి గోడ కూలిందని చెబుతున్నారు. మరోవైపు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మృతులను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వర్షాలు కురిసేటప్పుడు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.